हाय फ्रेंड्स, वेलकम टू हबीबा सादिया चैनल अंडी। मैगी मसाला चेस्तुन्नानु अंडी। नेनु चिन्न साइज मैगी तीसुकुन्नानु अंडी। मीरु कावालंटे पेद्द साइज मैगी कूडा तीसुकोवच्चु अंडी। नेनु मुंदुगा इला मैगी तीसुकुन्नानु अंडी। इला तीसुकुन्न तर्वात इला पैन पेट्टुकोवाली। पैन पेट्टुकुन्न तर्वात रेंडु टेबल स्पून्ल नूनेनि वेसुकोवाली। नूनेनि वेसुकुन्न तर्वात ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి। జీలకర్ర వేయడం వల్ల మ్యాగీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి। ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి। వేగించుకోవాలి ఎర్రగడ్డ ముక్కలు। మరీ ఎక్కువ వేగించుకోకండి, కొంచెం లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి ఎర్రగడ్డ ముక్కల్ని। వేగిన తర్వాత చూడండి ఎర్రగడ్డ ముక్కలు కాస్త వేగనివద్దాం। దాని కోసం నేను మూత వేసేస్తున్నానండి। మీరు కావాలంటే ఈ విధంగానే వేయించుకోవచ్చు। నేను ఇలా మూత పెట్టి వేయించుకుంటున్నాను। ఇలా కాస్త వేగిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు, ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను। క్యారెట్ క్యాప్సికం ముక్కలు కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి। ఇవి మొత్తం బాగా వేగనివ్వాలి। కాస్త ఈ ఎర్రగడ్డ ముక్కలు, ఈ క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేగడానికి కొంచెం salt వేసుకోండి। కొంచెం అంటే కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మనకి మ్యాగీ మసాలాలో ఉప్పు ఉంటుందండి। అందుకోసం నేను కొంచెం వేస్తున్నాను ఇవి బాగా మగ్గడానికండి। ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి। వేగిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఇప్పుడు టొమాటోని సన్నగా కట్ చేసి వేసుకోవాలి। ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఇప్పుడు స్పైసీనెస్ చేసుకుందామండి మనం కొంచెం కారంగా। ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ మిరప పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇలా కొంచెం వేయించుకోవాలి। ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత నీళ్ళని వేసుకోవాలి। నేను మ్యాగీకి తగినంత నీళ్ళు వేసుకుంటున్నాను। నేను 2 కప్పుల నీళ్ళని వేసుకుంటున్నాను। ఈ విధంగా 2 కప్పుల నీళ్ళు వేసిన తర్వాత బాగా ముడకనివ్వాలండి। ఈ నీళ్ళు మొత్తం వేస్తున్నాను చూడండి, నీళ్ళు ఈ విధంగా ఉడకాలి। ఇలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు మ్యాగీని వేసుకుందాము। ఈ విధంగా మ్యాగీ మొత్తం ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు ఈ మ్యాగీ మసాలాని ఇందులో వేసుకోవాలి। ఇలా వేసుకోవాలి। టేస్టీ టేస్టీ మ్యాగీ మసాలా రెడీ అయిపోయిందండి। మ్యాగీ చూడండి ఎంత టేస్టీగా ఉందో, చూస్తేనే నోరు ఇరుస్తుందండి। మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా అంటే చాలా టేస్టీగా తింటారండి। ఒక ప్లేట్ కాదండి, 2 ప్లేట్లు కూడా తినేస్తారండి మ్యాగీని। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఒక ప్లేట్లోకి। ఎంత ఈజీనో తెలుసా అండి, ఈ మ్యాగీ తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి। ఇలా తయారు చేసి పెట్టండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి। నా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।